ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు వికాస్ అప్లాండ్ ఏరియాలోనే 85 గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఉన్నాయి వార్తల్లోని ముఖ్యాంశాలు. గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలోను, జంగారెడ్డి మండలం పలు ఆలయాల్లోనూ ఘనంగా జరిగిన హనుమ జయంతి వేడుకలు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణా తరగతులను ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన పోస్ట్ మాస్టర్ జనరల్ స్వచ్ఛ భారత్ పై సిబ్బందికి పలు సూచనలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన పలు పార్టీలు ప్రభుత్వ సబ్ కమిటీతో చర్చలు సఫలం, సమ్మె విరమించిన కార్మికులు. లక్కవరం పిఎస్సి ఆధ్వర్యంలో జంగారెడ్డి సబ్ సెంటర్ 2 నందు బుధవారం జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెంటా వ్యాలెంట్ టీకాను నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మరియు నగర పంచాయతీ కమిషనర్ సాల్మన్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం గురించి చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ టీకాను ప్రజలందరూ వినియోగించుకోవాలని, 5 ప్రాణాంతక వ్యాధులైన కోరింత దగ్గు, కంఠ సర్పి, ధనుర్వాతం, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా వ్యాధులు రాకుండా ఈ టీకా రక్షణనిస్తుందని, 6, 10, 14 వారాల వయసులో 3 మోతాదులుగా పిల్లలకు ఈ టీకాలు వేయించడం ద్వారా ఈ 5 ప్రాణాంతక వ్యాధులను అరికట్టవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది అంద రేణుక, ఎంసీసీ కళ, షేక్ అబ్దుల్ ఖాదర్ బాబా, హెల్త్ సూపర్వైజర్ ఎం మేరీ గోల్డ్, ఆశా కార్యకర్త ది సుదీప తదితరులు పాల్గొన్నారు. హనుమ జయంతి సందర్భంగా జంగారెడ్డి మండలం వెంకటరామానుజపురం భక్తాంజనేయ స్వామి సన్నిధిలో పూజారి కార్యక్రమాలు, అన్న సమారాధన కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. భక్త ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేరపడి ఎంపీటీసీ కేఎల్ఎన్ ధనకుమార్, బీజేపీ నాయకులు అర్జున మురళి, ధర్మ ప్రచార పరిషత్ ట్రెజరర్ గంటా కృష్ణమోహన్, చిటికెల రాంబాబు మరియు పంది శ్రీను, ఎర్ల శ్రీనివాసరెడ్డి, కటారి నారాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డి మండలం తాడువాయి గ్రామంలోని పడమట రామాలయం వద్ద గల 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం వద్ద హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పాపూర్ వెంకటేశ్వరరావు పరిరక్షణలో ఉపనూతుల వెంకటేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డి పట్టణానికి చెందిన వందనపు రాజేంద్ర, వందనపు రవికిరణ సోదరులు, వందనపు చంద్రశేఖరరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున మానవతా స్వచ్ఛంద సంస్థకు అందజేసిన 160,000 రూపాయల విలువ గల వాటర్ ట్యాంకర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర పంచాయతీ కమిషనర్ బి సాల్మన్ రాజు చేతుల మీదుగా వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా దృక్పథంతో ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఉపయోగపడే వాటర్ ట్యాంకర్ను అందించినందుకు గాను వందనపు రాజేంద్ర, రవికిరణ్ సోదరులకు మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ పౌరుడు రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్ కసగాని సత్యనారాయణ, సెక్రటరీ పశుమతి సురేష్ బాబు, ట్రెజరర్ కండవల్లి ఆశీర్వాదం, అయనార రమణమూర్తి, పాలపర్తి శ్రీనివాస్, అచ్యుత శ్రీనివాస్, అట్లూరి రామ్మోహన్ రావు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఆకుల ధర్మరాజు, దలి రామాంజనేయరెడ్డి, కుమార్ రాజు, బాకి శ్రీనివాసరెడ్డి మరియు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మన జంగారెడ్డిగూడెం పట్టణ వాసులకి కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా మంచిని సరఫరా అందించే పెద్ద ఉద్దేశంతో వందనపు చంద్రశేఖర రావు కుటుంబం మరి వాటర్ ట్యాంకర్ని మురగనిచ్చారు. వారికి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి నేను మన జంగారెడ్డిగూడెం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అట్లాగే వారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు పాల్గొని మా నాన్నగారి పేరుతో ఉన్న ట్రస్ట్ తరఫున మేము వాటర్ ట్యాంక్ మానవతా సంస్థకి ఈ రోజున అందించడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ఉద్దేశం ఈ చుట్టుపక్కల ప్రజలకి ఎవరికి వాటర్ ఇబ్బంది వచ్చినా వాళ్ళు మానవతా దృక్పథంతో నిస్వార్థంగా
సేవ చేసి వాళ్ళకి నీటి కొరత లేకుండా అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాన్నగారి పేరుతో ఉన్న ట్రస్ట్ తరఫున మేము వాటర్ ట్యాంక్ మానవతా సంస్థకి ఈ రోజున అందించడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ఉద్దేశం ఈ చుట్టుపక్కల ప్రజలకి ఎవరికి వాటర్ ఇబ్బంది వచ్చినా వాళ్ళు మానవతా దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేసి వాళ్ళకి నీటి కొరత లేకుండా అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డి మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమంత జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. హనుమంత జయంతి పర్వదిన సందర్భంగా బుధవారం పౌర్ణసూత్ర హనుమంతునికి ప్రీతికరంగా లక్షతమర్పణ పూజా కార్యక్రమాన్ని కందుల పండుగగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలను తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్య ఈ సందర్భంగా అర్చన జప తర్పణ హోమాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ మద్దాల ప్రసాద్, ఈవో నల్ల సూర్య చక్రధరరావు, కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. విచ్చేసిన భక్తులకు మారుతి అనుదాన సత్రంలో అన్నప్రసాద్ వితరణ చేశారు. మధ్య ఆంజనేయ స్వామి వారి ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ చైర్మన్ మద్దాల ప్రసాద్ గారు దంపతులు ఈ కార్యక్రమంలో 5 రోజులు కూడా స్వామివారి దీక్షావస్త్రాలు ధరించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అలాగే వేళ మూర్తిగారు అనకాపల్లి నుంచి వారిచే స్వామివారికి లక్షతమలపాలన పూజ కార్యక్రమం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా విరివిగా వస్తున్నారు. వీరందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచితంగా మజ్జిగ కూడా వీరికి ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం తరఫున అంగవైకల్యం ఉన్న వారికి, ముసలి వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు నేరుగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా ట్రస్ట్ బోర్డు యొక్క సహకారంతో మేము చేస్తున్నాం. మరి ఈరోజు శ్రీ మధ్య ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మరి ఇక్కడ గురవాయిగూడెం గ్రామంలో పనిచేస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మరి లక్షతమలపాకు పూజ, అలాగే భక్తులందరికీ కూడా ఈ అసౌకర్యం జరగకుండా అన్ని సౌకర్యాలు మా ఈవో చక్రధరాలు మంచి ఏర్పాట్లు చేయటంతో పాటు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా మరి మంచినీటి ప్యాకెట్లే కానివ్వండి, అలాగే మజ్జిగ కానివ్వండి, అలాగే అన్నదానం విషయంలో కానివ్వండి మంచి శ్రద్ధ తీసుకుని బాగా చేస్తున్నారు. సిపిఐ పార్టీ జంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు మద్దతుగా సిపిఐ పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి ఆర్టీసీ డిపో మెయిన్ గేట్ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గంగారామ గుడి సెంటర్ మీదుగా, అంబికా సెంటర్ మీదుగా, నిర్మలా హాస్పిటల్ నుండి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిపిఐ పార్టీ మండల నాయకులు బూరికపల్లి సూరిబాబు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత 7 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు 2 ప్రభుత్వాలను పరిష్కరించకుండా వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, ఈ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఇప్పటికైనా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43% ఫిక్మెంట్ ఇచ్చి వెంటనే ఆర్టీసీ కార్మిక యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మండవ కృష్ణ చైతన్య, కుంచే వసంతరావు, గొలిమే బాలయ్యసు, ఏఐటియుసి అనుబంధ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాండురంగారావు, ఆనంద్, పీడిఎస్యు జిల్లా నాయకులు రామ్మోహన్ రావు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు బోడేపూడి సుందరయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకురాలు గంజి దండమ్మ, దీపిక, పటాన్, అవాచి, సిపిఐ శాఖ కార్యదర్శి పేరం రాణి, మాగం రామకృష్ణ, లొట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, చూస్తున్నానండి సిటీ న్యూస్. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 10/5/2015 నుండి 16/5/2015 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. 11/5/2015 సోమవారం శేషవాహన సేవ, 12/5/2015 మంగళవారం హనుమంత్ వాహన సేవ, 13/5/2015 బుధవారం ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, 14/5/2015 గురువారం గరుడోత్సవం, 15/5/2015
15 శుక్రవారం చక్ర స్నానం, 16/5/2015 శనివారం అభిషేకం, పుష్పయాగం మరియు భారీ అన్న సమారాధన. కావున ఈ కార్యక్రమాలలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఉత్సవ కమిటీ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ, పెన్మత్స విశ్వనాథరాజు కార్యనిర్వహణాధికారి, గోకుల తిరుమల పారిజాతగిరి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08212271171 అండ్ 8121227177. విద్యా వికాస్ అప్లైండ్ ఏరియాలోనే 85 గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక గ్రేడులు సాధిస్తూ 2014లో జీపీఏ 10కి 10 గ్రేడులతో నెంబర్ 1 స్థానం సాధించిన విద్యా సంస్థ. జాతీయ స్థాయి ఒలింపియాడ్స్ మరియు టాలెంట్ టెస్టులలో ఆల్ ఇండియా లెవెల్లో 4 ర్యాంకులు, స్టేట్ లెవెల్లో 24 ర్యాంకులు మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో 31 ర్యాంకులతో జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. ప్లే గ్రూప్ నుండి 5th క్లాస్ వరకు సిబిఎస్ఇ మరియు ఐసిఎస్ఇ సిలబస్ తో విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఐఐటి ఫౌండేషన్ ఒలింపియాడ్స్ లో అత్యుత్తమ శిక్షణతో విద్యా వికాస్ స్మార్ట్ స్కూల్, ఇంటరాక్టివ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో అత్యాధునిక ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ల్యాబ్స్, బాలబాలికలకు వేర్వేరు క్లాస్ రూమ్స్ తో విద్యా వికాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఐఐటి, ఏఐఈఈ, ఎంసెట్లలో ర్యాంక్ ధ్యేయంగా అనుభవజ్ఞులైన లెక్చరర్లచే విద్యా బోధన, డైరెక్టర్ల పర్యవేక్షణలో బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేర్వేరుగా హాస్టల్ వసతి, మినరల్ వాటర్ సౌకర్యం, మానసిక ఉల్లాసానికి విశాలమైన ఆట స్థలంతో పాటు డాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ. మీ చిన్నారుల భవిష్యత్తును నిశ్చింతగా మాకు అప్పగించండి, వారిని పరిపూర్ణ విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి విద్యా వికాస్ విద్యా సంస్థలు, ప్లే స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు జంగారెడ్డిగూడెం. సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ డిగ్రీ ఫలితాలలో అగ్రగామి సూర్య. డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ ఫస్ట్ మరియు డివిజన్ ఫస్ట్ వంటి అద్భుత ఫలితాలు సాధించి ప్రస్తుత సంవత్సరం బీఎస్సీలో 90%, బీకామ్ లో 75% సాధించిన విద్యా సంస్థ సూర్య డిగ్రీ కాలేజ్. ఈ సంవత్సరం నుండి డిగ్రీలో కో ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ కోర్సులు నిర్వహించబడును. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజ్ స్కాలర్ ప్లస్ 3,500 రూపాయలు మాత్రమే. బీసీ ఓబీసీ విద్యార్థులకు ఫీజ్ స్కాలర్ ప్లస్ 4,500 రూపాయలు మాత్రమే. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేక శిక్షణ, అడ్మిషన్లు జరుగుచున్నవి, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి సూర్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9440254738. వెల్కమ్ బ్యాక్. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సుధాకర్ మంగళవారం జంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ సిబ్బందికి స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పించారు. పోస్ట్ ఆఫీసుల్లో గల వివిధ పథకాలపై సిబ్బందిని చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ జనరల్ శారద సంపత్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె సోమసుందరం, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ సిహెచ్ శ్యాంబాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కోమల్ కుమార్, పోస్ట్ మాస్టర్ ఎం పెద్దిరాజు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కె ఏడుకొండలు, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల 4వ రోజులో భాగంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కందుల పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవానికి ప్రధాన ఉభయదారులుగా రెడ్డి రంగప్రసాద్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో విశేష అలంకరణల మధ్య స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నరసపురానికి చెందిన శతావధాని కడిమేల వరప్రసాద్ వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమంలో ఉపయోగించి 70,000 రూపాయలు విలువ చేసే వెండి శంఖంను జంగారెడ్డికి చెందిన రెడ్డి రంగప్రసాద్ కుటుంబ సభ్యులు, ఉత్సవమూర్తులకు 40,000 రూపాయలు విలువ చేసే వెండి కిరీటాలను తాడువాయికి చెందిన వేజల భార్గవ కృష్ణ సమర్పించారు. జమైకాకు చెందిన కేఎస్ఎల్ ప్రసాద్, దుర్గాదేవి దంపతులు అన్నదానంలో వినియోగించే టేబుల్స్ నిమిత్తం $1,000 సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమర్తి విశ్వనాథరాజు తెలియజేశారు. కళ్యాణ అనంతరం ఆలయానికి వచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి మండలి సభ్యులు కాకాని శ్రీహరరావు, పీరిచెర్ల జగపతిరాజు, దండు ధనరాజు, రాజన సత్యనారాయణ, కంది బాలకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు మండవ లక్ష్మణరావు, మందపల్లి వెంకట శివమాధవి భక్తులు పాల్గొన్నారు. మానవతా విలువలు, నైతిక జీవన విధానం అనే అంశాలపై
వ్యాసవ శిక్షణ తరగతులు జంగారెడ్డిలోని సూర్య కాలేజ్ నందు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి జంగారెడ్డి వేదికగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యదర్శి టిఎస్ రవికుమార్ మాట్లాడుతూ, నేటి సమాజంలో తల్లిదండ్రులు గురువులు దేవాలయాల పట్ల యువత సరైన భావం లేక పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి సనాతన ధర్మాన్ని హిందూ పురాణాలను ఇతిహాసాలను అవగతం చేసుకోవడం లేదని, అందుకే టీడీపీ ధర్మ పరీక్షణ నిమిత్తం బాలబాలికలకు వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిందని, నిష్ణాతులచే బోధన ఇప్పించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ, కొనకల వెంకటేశ్వరరావు, జనార్దన్, కేవీఆర్ సత్యనారాయణ, కుప్పక శ్రీనివాసరావు, తిప్పాపట్ల రామకృష్ణ, సూర్య కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆల్ ఇండియా పార్టీ పిలుపులో భాగంగా గురువారం జంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ వద్ద జైలు భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జంగారెడ్డి సిపిఐ పార్టీ మండల నాయకులు గురుగుపల్లి సూర్యబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏమీ చేసింది లేదని, దేశంలో 80% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ భూమిని నమ్ముకుని రైతులు వ్యవసాయ కూలీలు జీవిస్తున్నారని, వాళ్ల పొట్లు కొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న భూస్వాధీన చట్ట ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మరి ఈ నెల 14వ తేదీ జైలు భరో కార్యక్రమానికి మరి డివిజన్లో ఉన్నటువంటి సిపిఐ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా రేపు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం దగ్గర జరిగేటువంటి జైలు భరో కార్యక్రమంలో ఇదిగా హాజరయ్యి జయప్రదం చేయాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీజేపీ భూసేకరణ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా మరి సిపిఐ పార్టీ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మరి ఇదిగా అందరూ కూడా హాజరయ్యి జయప్రదం చేయాలని, మరి రైతు వ్యతిరేక భూసేకరణ ఆర్డినెన్స్కు రద్దు చేయాలని, అలాగే డాక్టర్ ఎంఎస్ స్వామినాథ్ కమిషన్ సిఫార్సుని అమలు చేయాలని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్వహించాలని, కరువు తుఫాను ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని, మరి అలాగే ఈ ప్రాంతంలో జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో అటు అడవి పోడు భూములు, అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు, అలాగే ల్యాండ్ సీలింగ్ భూములు, అలాగే ఈ ప్రాంతంలో పెదలు అనేక మంది జంగారెడ్డి డివిజన్లో ఇళ్ళ స్థలాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిపిఐ పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం సిపిఐ పార్టీ తీసుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఇదిగా హాజరయ్యి మరి జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ దేశ నాయకుల, రాజకీయ నాయకుల విగ్రహాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసిన దిమ్మలకు పోస్టర్లు అతికించడం, ప్రకటనలు రాయడం వంటివి చేయడంతో మెట్ట ప్రాంత ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కరటం రాంబాబు బుధవారం స్పందించారు. అన్ని విగ్రహాల వద్ద నోటీసులు అంటించకూడదని బోర్డులు ఏర్పాటు చేయించారు. ప్రముఖ జాతీయ నాయకులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఇకపై ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో అనేక సార్లు 10 మందికి చెప్పినప్పటికీ వ్యవహార శైలి మారలేదని, నగర పంచాయతీ మీడియా ఈ విషయంలో శ్రద్ధ వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అంటే చాలాసార్లు చెప్పి చూశాను చాలా మందికి, డిపార్ట్మెంట్ ఇది చాలామందికి అందరికీ నేను అక్కడున్న కుట్లకి చాలామందికి చెప్పడం జరిగింది, ఎవరు చర్య తీసుకోలేదు. ఇప్పుడు క్లీన్ చేయించాం. ఇక నుంచైనా జాతీయ నాయకులకి మనం గౌరవించాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి. దీని మీద మీడియా కానీ అలాగే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానీ దీని మీద ఏదైనా ఇలాంటివి ఏదైనా అంటిస్తే చర్య తీసుకోవాలి వాళ్ళ మీద. ఇవాళ నోటీసులు అంటించరాదని కూడా రాయించడం జరిగింది. దీని మీద చర్య తీసుకుంటే మన ఊరు చాలా అందంగా కనపడతాం. మనం గౌరవించాలి, మన జాతీయ నాయకులు కదా, అసలు విగ్రహం పెట్టకుండా ఉండాలి, పెట్టాక దాన్ని గౌరవించాలి. ప్రభుత్వం మండి వైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ ప్రకటించాలని, ఇప్పటికే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని, ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రం మరింత ఆర్థికంగా నష్టపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పొల్లాడి బాబ్జీ, పార్టీ మహిళా అధ్యక్షులు వందనప్ప సాయిబాల పద్మ, కొయ్య రాజిరెడ్డి, వీరాస్వామి నాయుడు,
వందనపు వెంకటేశ్వరరావు, ముప్పిడి ఎన్జీ తాతకుంట్ల రవికుమార్, పొట్నూరి రమణ, కాసర సురేష్ రెడ్డి, రాపూర్ భువన్ రిషి, ఆర్ బన్నీ, దేవేంద్రరావు, తేజ గౌడ్, వెంకట రెడ్డి, నవీన్ రెడ్డి, పి వెంకట్, షేక్ బాషా, సోమబాబు, జీవి ఆనంద్ రెడ్డి, చింతపాడ వెంకన్న, పి రవి తదితరులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో ఆర్టీసీ నాయకుల చర్చలు సఫలీకృతం కావడంతో ఈ రోజు మధ్యాహ్నం నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన ప్రకటనకు ఆర్టీసీ కార్మికులు పండుగ జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలోను, జంగారెడ్డి మండలం పలు ఆలయాల్లోను ఘనంగా జరిగిన హనుమ జయంతి వేడుకలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణా తరగతులను ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. జంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన పోస్ట్ మాస్టర్ జనరల్ స్వచ్ఛ భారత్ పై సిబ్బందికి పలు సూచనలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన పలు పార్టీలు ప్రభుత్వ సబ్ కమిటీతో చర్చలు సఫలం, సమ్మె విరమించిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.